అంతా బిగ్ బాస్ హోస్ట్ చేశారు కదా, అది మీకు ఎలా వచ్చింది అంటే స్క్రిప్ట్ కానీ మీరు ఏమైనా టెన్స్ ఫీల్ అయ్యారా ఫస్ట్ టైం హోస్ట్ చేశారు? అంటే నిద్ర పడట్లే పట్టట్లేదు అసలు. బాగా నవ్వాను షోలో, కానీ నిజంగా అయితే ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్. ఇట్ వాజ్ వెరీ నర్వ్ ర్యాకింగ్. పైగా ముందు నేను పెద్దగా చూడట్లేదు, సో 3 డేస్లో నేను కూర్చొని అన్ని ఎపిసోడ్స్ చూశాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అండ్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్, ఎందుకంటే మామగారు పేరు, ఐ హ్యావ్ టు లివ్ అప్ టు హిజ్ నేమ్. సో అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఐ రియలీ డిడ్ గివ్ ఇట్ మై బెస్ట్. అండ్ చాలా పేజెస్ మగ్ చేసుకొని చేసుకొని తెలుగు మగ్ అప్ చేసుకొని, సో ఐ డిడ్ మై బెస్ట్. అంటే బిగ్ బాస్ హోస్ట్ చేయడం అయితే అది మామగారు డిసైడ్ చేశారు, నేను ఐ వాజ్ ఇట్ వాజ్ నాట్ మై డిసిషన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ వెంట్ వెల్. అంటే ఎలా చెప్పాలి, నేను చెప్తాను బేసిక్గా. సమంత గారు మన మన అందరి స్కూల్స్లో ఒకరు టాప్ స్టూడెంట్ ఉంటాడు, ఆయన చూస్తే మనకు కాలుతూ ఉంటుంది, ఎందుకంటే 99, 100, ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్లో 100 కొట్టేయాలనుకుంటారు. మనకేమో ఇరిటేషన్, మనకు అంత రాదు, వాళ్ళేమో ఇంకా 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 అంటే వాళ్ళకి వాళ్ళే కాంపిటీషన్ అనమాట. దట్ స్టూడెంట్ ఇస్ సమంత అనమాట. సో సినిమాలు అన్నీ చేసేసిన తర్వాత ఇంకేంటి ఇంకేంటి, ఇక్కడ ఛాలెంజ్ లేదు. సో నెక్స్ట్ ఇంకేంటి, ఓహో స్కూల్స్, తనకు చదవడం చాలా ఇష్టం, ఓకే ఇందులో ఇది ఎలా చేయాలి, బ్రెయిన్ అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్, ఇప్పుడు ఇది టాక్ షో ఒక ఛాలెంజ్. అలా లేదండి, యాక్చువల్లీ నాకు మంచి టీమ్స్ దొరికింది, మంచి పీపుల్, మంచి టీమ్స్, మంచి కొలాబరేషన్స్, అలా యునో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ వెరీ వెరీ గుడ్ పీపుల్. అందుకే నేను ఒంటరిగా ఏమీ చేయలేదు ఇక్కడ, సో ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్. ఆ టైమ్ అండ్ ద మీటింగ్ ఆఫ్ సర్టన్ పీపుల్ లెడ్ టు వాట్ ఎవర్ హ్యాపెండ్.